పంచతంత్రంలోని ఒక సంస్కృత సూక్తిని తెలుసుకుందాము. విభూషణం శీల సమం న చాన్యత్, శీలంతో సమానమైన ఆభరణం లేదు. ఎన్నెన్నో ఆభరణాలు, ఆభూషణాలు, అలంకారాలు మనుష్యుడు ధరిస్తాడు. వాటి కోసం ఎంతో సమయాన్ని, శక్తిని వెచ్చిస్తాడు. ఇవన్నీ బయట శరీరం పైన ధరించేవి మాత్రమే. వాటిని ఏ దొంగైనా దోచుకొనవచ్చును, లేదా ఎక్కడో అక్కడ మనం పారవేసి కొనవచ్చును. ఆ అలంకారాలు, నగలు చూసి ఇతరుల మనసులో అసూయ పుట్టి వాటికి ఏదైనా ఆపద కలగవచ్చును, లేదా ధరించిన వ్యక్తికే ప్రమాదం కలగవచ్చును. ఇవన్నీ నశించిపోయేవే. కానీ శీలము, క్యారెక్టర్ అనేది ఎప్పటికీ నశించిపోని ఆభరణము. అది ఆంతరికమైన ఆభరణము. అది కంటికి కనబడదు, కానీ ఎందరి మనసులను ఉర్రూతలూగిస్తుంది, ఆకర్షింపజేస్తుంది. ఆ శీలమనే భూషణము ఉన్న వ్యక్తికి ఈ బయటి ఆభరణాలన్నీ నిరుపయోగము అవుతాయి. ఏ ఆభరణం లేకపోయినా ఈ ఒకే ఒక్క శీలమనే ఆభరణం ఉంటే అతడు లోకంలో అందరికీ ప్రియుడవుతాడు, ఇష్టుడవుతాడు. కనుక ఈ ఆభరణం ప్రతి ఒక్కరూ పెంచుకొనాలి, ప్రయత్నించి సాధించాలి. అది లేకుంటే శవానికి చేసిన సింగారంలాగా ఈ అలంకారాలు, ఆభరణాలన్నీ వ్యర్థమే. భౌతికులను, బహిర్ముఖులను ఈ ఆభరణాలు, అలంకారాలు ఆకర్షిస్తాయి, ఆహ్లాదపరుస్తాయి తప్ప ఉత్తములను, సాత్వికులను ఇవి ఏమాత్రం కదిలించలేవు. కనుక ఎప్పటికీ మనతో పాటు ఉండేది, ఎవరు ఎత్తుకొని పోలేనిది, జన్మజన్మలకు వెంట ఉండేది శీలము, క్యారెక్టర్ మాత్రమే. డబ్బు కోసం, అధికారం కోసం, పదవుల కోసం, రకరకాల ప్రలోభాల కోసం తన శీలాన్ని చెడగొట్టుకునే పరంపర ఒకటి ఈ మధ్యకాలంలో మొదలైంది. ఇది భారతీయ పరంపర కాదు, మన ప్రాచీనుల పద్ధతి కాదు. ప్రాణం పోయినా సరే శీలాన్ని, క్యారెక్టర్ను పోగొట్టుకొనకూడదు. తుచ్ఛమైన ధనం కోసం ఎవ్వరు ప్రాణాల కన్నా మిన్న అయినటువంటి శీలాన్ని పోగొట్టుకొనకూడదు. అందుకే దీన్ని మించినటువంటి ఆభరణం లేదు అని చెప్పారు. శీలరహితుడు ఎప్పుడు దైవానుగ్రహాన్ని పొందలేడు, ఆధ్యాత్మిక మార్గంలో అడుగులు వేయలేడు. శీలవంతుడే సమాజానికి దిక్సూచి, మార్గదర్శి, జ్ఞానజ్యోతి. ఏది చదివినా, చదవకున్నా, ఏ శాస్త్రం రాకున్నా శీలవంతుడికి అందరూ ఆదరం ఇస్తారు, గౌరవిస్తారు. శీలం కోల్పోయినటువంటి వ్యక్తి ఎన్ని చదువులు చదివినా, ఎన్ని పదవులు ఎక్కినా అతడు ఆత్మఘాతకుడు అని తెలుసుకోవాలి. అతనికి ఆత్మోన్నతి ఎప్పటికీ ఉండదు. కనుక ఈనాటి విద్యా విధానంలో శీలానికి ఎటువంటి ప్రాధాన్యం లేదు. మార్కులు, ర్యాంకులు, ఉద్యోగాలు, చదువులు తప్ప విద్య వల్ల పొందవలసినటువంటి ప్రధాన ప్రయోజనం శీలము, క్యారెక్టర్. దానికి మన విద్యా విధానంలో ఎక్కడా చోటు ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఏ తల్లి కానీ, ఏ తండ్రి కానీ, నా సంతానం శీలవంతులు కావాలి అని కోరుకొనడం లేదు. ఎలాగో ఒకలా ధనం సంపాదించాలి,
అత్యున్నత స్థానంలో ఉండాలి అని ఆశిస్తున్నారు తప్పితే శీలవంతులు కావాలనే ఉపదేశము చేయడం లేదు. అందుకే మద్యపానము, ధూమపానము, మాంసాహారము, వ్యభిచారము, మత్తు పదార్థాలు ఇవన్నీ విద్యార్థులలో విపరీతంగా కనిపిస్తున్నాయి. కలలో కూడా మహాత్ములు చేయని, ఆలోచించని పనులన్నీ ఈనాడు విద్యావంతులు పార్టీల పేరు మీద, పండుగల పేరు మీద, ఫ్రెండ్షిప్ పేరు మీద చేసుకుంటున్నారు. కనుక శీలము కోల్పోయినటువంటి మనిషి నడిచే శవం, బ్రతికి ఉన్న శవం అని చెప్పుకోవచ్చు.